वेलकम वेलकम टू एक्सप्रेस राजा, थैंक यू सो मच। హౌస్ఫుల్ కలెక్షన్ లో చివరి వరుసలో మేధావులంతా ఒక చోట చేరారు. పాపం ప్లేస్ దొరకపోయినా గట్టు మీద కూర్చున్నారు పాపం. ఓకే, ఏంటి వాటి విశేషాలు? టోకెన్ నెంబర్ 1. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. హాయ్ స్వాతి. నేను పవర్ ఎలా ఉంటుందో చెక్ చేసాం అనేసి ప్లగ్ బోర్డ్ లో చేయబెట్టిన, షాక్ కొట్టింది. అప్పుడే ఒక కవిత వచ్చింది అన్నమాట. ప్లగ్ బోర్డ్ ఎలా ఉంది? షాక్ కొట్టింది, ఇంకా నాకేం తెలుసు. ఓకే ఓకే. స్ట్రీట్ లో ఉంటుంది స్ట్రీట్ లైట్, బెడ్రూమ్ లో ఉంటుంది బెడ్ లైట్. అవునా? హెడ్ కి ఉంటుంది హెడ్ లైట్. ప్రదీప్, నువ్వు ఎలా అయ్యావు ఇంత వైట్? ఇట్ ఈస్ అల్ట్రా సిమెంట్ వైట్. కిలో ఏం చేశారు? మందం అబ్బాయి అయితే. ఓకే నెక్స్ట్. పేరు హర్షిత. హాయ్ హర్షిత. మా ఫ్రెండ్ పేరు గీత, వాళ్ళ ఫ్రెండ్ పేరు సీత. ఎక్స్ప్రెస్ రాజాలో ఎలా ఉంది నీ తలరాత? నీ తలరాత ఎంత మాట అన్నది? ఏమో అమ్మ, అద్దం పెట్టి చూసుకున్నా, నేను కనపట్లే, పైన ఏముందో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ తేజశ్రీ. తేజశ్రీ. అడవిలో ఉంటుంది చెట్టు, పైకి ఎక్కడానికి మెట్టు. నా కవిత నీకు నచ్చకపోతే నన్ను తిట్టు, కావాలంటే కొట్టు. నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు. కానీ ప్రేమతో ఒక ముద్దు పెట్టు. కావాల్సి వస్తే తినిపిస్తా దిబ్బ రొట్టు. హాయ్ ప్రదీప్, నా పేరు చందన. చందన, ఏ క్లాస్? సెవెంత్ క్లాస్. రెండేళ్ల ఆరు. స్కూల్ సెంటాన్స్. సెంటాన్స్. రెండేళ్ల ఆరు. సికింద్రాబాద్? విజయనగర్ కాలనీ. విజయవాడ? విజయనగర్ కాలనీ. మైక్ అక్కడే ఉంచిన బంగారం. విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీ. ఓకే. రెండేళ్ల ఆరు. ఎక్కడ? మాసప్ ట్యాంక్. మాసప్ ట్యాంక్. రెండేళ్ల ఆరు. దగ్గరేనా స్కూల్ కి? ఇల్లుకి? ప్రదీప్, నీ స్టైల్ సూపర్. అయితే నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. దిస్ ఇస్ సాయి సోను. సాయి సోను? ఏంది, ఆధార్ కార్డ్ అట్టాక్ ఉందా? ఫేస్బుక్ పేరా? ఫేస్బుక్. ఫేస్బుక్ పేరా? ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? వచ్చావా, వెళ్ళావా, దాటేసావా? 3 బ్లాక్ లాగ్స్. ఎందులో? ఫస్ట్ ఇయర్ లోనే? సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. అందుకే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్తున్నావా? అయిపోతుందిలే బాబు, 5-6 ఏళ్ళలో ఏం దాంట్లో? సరే, మా వాళ్ళందరి కోసం మంచి పాట పాడు. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళకి నమ్మొద్దు, నమ్మిన ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. తప్పలేదు రాను పాటల్లో. థ్యాంక్స్ అన్న. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్నా. లక్కీ గర్ల్ లేదన్నా? నేనే లక్కీ బాయ్ని. లేనందుకు? అదేలే, నేనంది అదేలే. చెప్పడాలి అన్న. నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అన్న, అర్జెంట్ టాయిలెట్ వచ్చిందని బాత్రూమ్ లోకి అయినా. అయితే ఆ బాత్రూమ్ డోర్ మీద ఒక కవిట ఉంటే నీకోసం రాసుకొని వచ్చిన. అయినా వాడి బాత్రూమ్ డోర్ మీద కవితలు ఎందుకున్నాయరా? ఏమో అన్న, రాసుకునేమో వెళ్ళినప్పుడు గుర్తుకొచ్చి. అంతే అంతేలే. చెప్పాలా? చిల కొడితే చిత కొట్టుడు, ఎలక కొడితే ఎలక కొట్టుడు, పగిలేలా కొడితే పగల కొట్టుడు. ఎక్స్ప్రెస్ రాజా షోలో ఉంటుంది చిత కొట్టుడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఈసారి నుంచి వెళ్ళిన పని చేసుకుని వచ్చాయి? సరే అన్న. మధ్యలో గోడల మీద ఏమున్నాయి, గుమ్మాల మీద చూడమాక. సరే అన్న, చెప్పినా కదా అట్లనే. వెళ్ళినామా, బయటకు వచ్చి 2 రూపాయలు కానిచ్చినా బయటికి వెళ్ళిపోయినా. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. నా పేరు సుష్మిత. నీకోసం కవిత. సుష్మిత, కవిత. ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. మా ఏరియాలో ఉంటుంది గల్లీ, ఆ గల్లీలో ఉంటుంది లిల్లీ. నీకు హాయ్ చెప్పమంది గిల్లీ. హాయ్ లిల్లీ. నీకోసం కవిత రాశాన్న. ఆ రోజు మా అమ్మగారు తిట్టారు, మేడ మీదకి వెళ్ళి పడుకుంటే ఆకాశాన్ని చూసి నాకు ఒక కవిత వచ్చింది అన్న నీ మీద. అది తిట్టినందుకు వచ్చి ఉంటుంది చెప్పు. అంటే ఆకాశాన్ని చూశాను కదా, చూసిన వెంటనే నీ మీద కవిత గుర్తొచ్చింది అన్న. ఇంకా నేను కాకలే వెళ్ళట్లే. ఆకాశానికి అంతం లేదు, నీటికి రూపం లేదు, గాలికి నిలకడ లేదు, నీ మీద ఉన్న నా అభిమానానికి తిరిగి లేదు. నీలో చాలా సాహిత్యం దాంకునుంది తెలుసా?
అది అలా వెతికి వెతికి చూస్తుంది అన్న, కానీ కనబడట్లేదు. చాలా బాగా రాశారు, వెరీ గుడ్, థాంక్యూ. నా పేరు రాజేష్ అన్న, నీకోసం బందర్ నుంచి వచ్చిన. బందర్ నుంచి? బందర్. ఓ వావ్, వండర్ఫుల్. కష్టపడి కేవలం నీకోసమే కవిత రాసిన. థాంక్ యూ బ్రదర్. కవిత చెప్పని అన్న. ఓ చెప్తావా? అంటే చాలా దూరం నుంచి వచ్చావు, అలిసిపోయి ఉంటావా? ఇంకా ముందే క్లాప్స్ కొట్టేసా. బెడ్ ఉంటే అది బెడ్రూమ్, మగ్గు ఉంటే అది బాత్రూమ్, స్టవ్ ఉంటే అది కిచెన్ రూమ్, కానీ మా ఎక్స్ప్రెస్ రాజాలో నువ్వే మా సుప్రీం. బందర్లు అందరు అడిగారని చెప్పు. థాంక్స్ అన్న. థాంక్ యూ డార్లింగ్. నేను విజయవాడ నుంచి వచ్చాను, నా పేరు కిరణ్. హాయ్ కిరణ్. మీకోసం కవిత రాశానన్న. చిన్నగా ఉంటే చిన్న తమ్ముడు, పెద్దగా ఉంటే పెద్ద తమ్ముడు, మధ్యలో ఉంటే నడిపి తమ్ముడు, ఎక్స్ప్రెస్ రాజాలలో చేద్దాం మనం అమ్ముడు లెస్టు కుమ్ముడు. సూపర్. నా పేరు ప్రసన్న. వావ్, మీ డ్రెస్ చాలా హెవీగా ఉంది మేడం. మీరు ఎప్పుడు కూల్ గా ఉంటారని మీకోసం కూల్ కవిత. బడి అంటే స్కూల్స్, గోడ అంటే వాల్, బొమ్మ అంటే డాల్, ప్రదీప్ నువ్వు మిస్టర్ కూల్. నాకు తెలుసది, టీవీలో యాడ్ చూసా, వెనక ముళ్ళు వస్తాయి, అడిలా పౌడర్ వేసుకుంటాడు, ఆ ముళ్ళన్ని ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. టండా టండా కూల్ కూల్. నా పేరు దివ్య, మీకోసం ఒక కవిత తెచ్చాను. తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది జాంపండు, పుల్లగా ఉంటుంది చింతపండు, ఎర్రగా ఉంటుంది యాపిల్ పండు, అదోలా ఉంటుంది మా పండు. ప్రదీప్ నీ మనసు మెత్తని దిండు, మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. నువ్వు సల్లగుండు. థాంక్ యూ. దిస్ ఇస్ వరుణ్. నీకోసం 2 రోజుల నుంచి కష్టపడే ఒక కవిత రాసి. గుండ్రంగా ఉంటుంది బలుపు, పాయింట్కి ఉంటుంది జీబు, రోడ్డుపై వెళ్తుంది జీబు, ప్రదీప నవ్వే నవ్వున నవాబు. లాస్ట్ లేదు అన్నాడు రా. నవాబు అన్న, నవాబు. నవాబు అంటున్నావా? నవాబు అన్న. సో ఇవాళ ట్రెండింగ్ టాపిక్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రాంక్ కాల్. ఎవరెవరు వస్తారు మీతో? నా ఫ్రెండ్స్ ఉన్నారు. మీ సైన్యం? ఎస్. గబ్బర్ సింగ్ కే ఫజా. హాయ్ మామా, ఎట్లున్నావు? నువ్వెట్లున్నావు? అంత బానే ఉంది. ఏమైంది, కలుస్తలేవు, ఫోన్ లేదు, ఏం లేదు. ఏం లేదు రా, ఈ మధ్య బాగా యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి, అది చూస్తా ఉన్నా పడుకొని. ఏం చూస్తున్నావు మామా? ఏముంది అది చెప్పకూడదురా. ట్రెండ్ వీడియో వచ్చింది మామా. ఏమైంది, నువ్వు అది ఫాలో అయితేలేవా? ఇవన్నీ బేకారి చూడొద్దు ఇవి. అవునా ప్రదీపనా, నువ్వు షాక్ అయ్యావు కదా? యూట్యూబ్ లా ఫ్రాంక్ వీడియో అని వచ్చింది మామ, ఇప్పుడు ఒకటి కొత్తది తెలుసా నీకు దాని గురించి? ఏందిరా ఫ్రాంక్ వీడియో అంటే? ఫ్రాంక్ అంటే తెలియదా? అరే విధవా, ఫ్రాంక్ అంటే తెలివని కాల్. ఆడికూడా తెలీదు. తెలివని మెంబర్స్ ని కాల్ చేసి పైసలు డబ్బులు గుంజడమే రా ప్రాంక్ కాల్ అంటే. అంతేనా? ఇదేనా ప్రాంక్ కాల్ అంటే? ప్రాంక్ కాల్ అంటే ఇది, సెలబ్రిటీలకు మాట్లాడవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, డబ్బులు గుంజొచ్చు మామ వాళ్ళ దగ్గర. అంతేనా? ఇంకో ఫోన్ కుమ్ముదాము. ఎవరు చేద్దాం ఫస్ట్? ఎవరు చేద్దాం ఫస్ట్? నీ ఇష్టం ఉన్న ఏమా, ఇవ్వండి కొట్టు. అంతేనంటావా? అంతే మేత చూడు. ఫ్రెండ్స్ సార్ వాళ్ళు. హలో. హలో. ఎవరా మరి? నువ్వెవరు? నాకు ఫోన్ చేసి నువ్వెవరు అంటున్నావు? నేను పేటర్ రౌడీ. నమ్మి పేటర్ రౌడీ అయితే నాకెందుకు ఫోన్ చేసినావు? ఈ రోజు మీ అమ్మాయి కాలేజీకి పోయినదా? మా అమ్మాయి చాలా గుడ్ స్టూడెంట్, రోజు పోతుంది. కాలేజీకి పోయిన అమ్మాయి ఈ రోజు ఇంటికి రాదమ్మి. ఎందుకు? బస్ స్ట్రైక్? కాదమ్మి, మీ అమ్మిని ఈ రోజు మేము కిడ్నాప్ చేసినాం. కాదు, నువ్వు గనక 50 లక్షలు ఇస్తే గానీ మీ అమ్మిని మేము ఇడిసిపెట్టాం. నా పెళ్లికి 2 లక్షలు ఇవ్వాలి మా అయ్యా, నీకు 50 లక్షలు ఎడికెళ్ళాలి నేను? మీ నాయన 50 లక్షలు ఇవ్వని, 2 లక్షలు ఇవ్వని, కానీ మేము మాత్రం 50 లక్షలు ఇచ్చినా మీ అమ్మాయిని వదిలిపెడతాం. డిస్కౌంట్ లేదా? ఎక్స్ట్రా జిఎస్టీ కూడా వేస్తావు అమ్మి, నువ్వు ఒప్పుకుంటే. అదంతా కాదా, 500 ఇస్తా, ఇస్తే లేకపోతే లేదు. ఉంచుకో మా అమ్మాయి నువ్వే. ఏదిరా ఇది, 500 ఏమి, 50 లక్షలు అడుగుతుంటే? ఏదో ఒక మామ తీసుకో.
ఏ మమ్మీ, నువ్వు ఇచ్చే 5000 మా కార్ కిడ్నాప్ కైనా ఖర్చు కూడా కాదు. ఇస్తా తీసుకుంటే తీసుకోలేకపోతే మా అమ్మాయిని కూడా ఉంచుకోండి, ఇష్టం. ఏమిటా, ఏం చేద్దాం? ఏదో ఒకటి తీసుకో మామా, పైసలు అయితే వస్తున్నాయా, సినిమా కూడా. ఏ మమ్మీ, సర్లే గానీ నా అకౌంట్ నెంబర్ పంపిస్తా, ఆ 5000 ఏదో మంచిగా నా అకౌంట్ లో పడాయి. సరే మమ్మీ. నువ్వు కిడ్నాప్ అయినావు కదా సంతూరాడా? అదేంటి మమ్మీ, నీ కళ్ళ ముందే పెట్టుకొని కిడ్నాప్ అంటున్నా? ఈ రోడ్ ఆగు, విని పని చెప్పు. ర్యాంక్ పని ఏంటి? హలో, ఏ మమ్మీ చెప్పు, 5000 వేస్తున్నావా లేదా? అకౌంట్ లో ఎందుకు గానీ, మీ ఇంటి నంబర్ చెప్పు, మీ ఇంటి అడ్రస్ చెప్పు, ఇంటికి వచ్చి ఇస్తా. అరే ఏమి రాయి, ఇంటి నంబర్ చెప్పమంటుంది, మంచి కలిసి వచ్చిన పేరం చెప్పు. ఏ ఏం కాదు, చెప్పేసే అంతేనా? అంతే. ఏ మమ్మీ, జూబ్లీ రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 35 వచ్చేయి. సరే వస్తున్నాను, వచ్చేదాకా నువ్వు వేడుకో, కాడనే ఉండు. త్వరగా రా మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇస్తావా, మేము ఇప్పుడు ఏం చేద్దామా, ఎదురు చూస్తా ఉన్నాం. వస్తాను వస్తాను. అమ్మ పైసలు వస్తున్నాయి. ఆగవాను, ఎవరు కొడతా తలుపులు తీస్తాను. ఆగు, ఏంది టిక్ టిక్? ఏంది టింగ్ 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 టా టింగ్ టా? ఏ మమ్మీ, ఎవరు మీరు? మనీ ఇస్తా అన్నాం కదా, మేము కిడ్నాప్ చేసినాం కదా. ఏ మమ్మీ, ఒక్కదానమే వస్తాం అనుకుంటే పక్కన ఈ బుట్టది ఎవరు? ఈ మమ్మల్ని తెలియదా నీకు? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయే కాదు, మా కూతురేమే. నీకేం తెలుసు, అది నీ కూతురు కాదు, మేము నీ చిన్న కూతురు కిడ్నాప్ చేసినాము. నాకు ఉన్నది ఒకటే కూతురు. ఒకటే కూతురు ఉంటది, నీ ఉండబడ. ఇంకోసారి పిచ్చి పిచ్చి కథలు కడితే పుచ్చ లేచిపోతుంది. గట్టిగా గట్టిగా గట్టిగా. అరే ఏందిరా ఇది, ఫ్రాంక్ కాల్ అన్ను, డబ్బులు అన్ను, మజా కాక మజా 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 అన్ను, ఏందిరా ఇది, ఒళ్ళంతా హోనం చేసింది ఆ బక్కది. అబ్బా, దీన్ని బట్టి నీకేమర్థమైంది? అబ్బో, ఆ బక్క తిరగొట్టిందని అర్థమైంది. మన ఫోన్లో మనకు తెలిసిన నెంబర్లకే ఫోన్లు చేసుకోవాలి అని అర్థమైంది. ఏంది ఇది? ఏం లేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకోసారా? హలో హలో అమ్మాయ్యా వచ్చిందావిడ. హలో హలో హలో, నీ తసరావులో పోటు, ఎవరమ్మా మీరు? ఎవరండి మీరు, మీరే కాల్ చేశారు నాకు. ఇదిగో నీ తోత్రాల బట్టి, నేను గ్రేట్ కిడ్నాపర్ ను మాట్లాడుతున్నా ఇక్కడ. ఇవిడ ఇంగ్లీష్ సినిమాలు తెలుగు డబ్బింగ్ అనుకుంటా. ది గ్రేట్ కిడ్నాపర్. ఇప్పుడు నిద్రపోయినా ఎవడికి తెలియదు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, ఏ బాగున్నావు లక్ష్మి? బాగున్నానండి. ఇదిగో సుబ్బలక్ష్మి, మీ ఆయన ఆఫీస్ కి వెళ్ళాడా లేదా? మా ఆయన ఆఫీస్ కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడండి? గేదెలు దోడ్లానికి వెళ్తాడు. ఇదిగో సుబ్బలక్ష్మి, ఇదిగో మీ ఆయన కిడ్నాప్ చేసాం తెలుసా? మా ఆయన కిడ్నాప్ ప్రదీప్. మా ఆయన కిడ్నాప్ అంట ప్రదీప్. అమ్ముని పెర్ఫార్మెన్స్, అమ్ముని పెర్ఫార్మెన్స్. ఏమైంది ప్రదీప్, మా ఆయన కిడ్నాప్? రేపటి నుంచి పాలు ఎవరు పిండుతారు, గేదెలు ఎవరు తీసుకెళ్తారు, పెండ ఎవరు ఎత్తుతారు? నువ్వు ఎత్తుతావా ప్రదీప్? నాకు 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 వద్దు. ఇదిగో సుబ్బలక్ష్మి, మీ ఆయన ఇంటికి రావాలన్నా, ఆ బర్రెలు మీ ఇంటికి రావాలన్నా, నువ్వు అర్జెంటుగా 50 లక్షలు నా అకౌంట్లో వేసావనుకో, మీ ఆయన మీ బర్రెలు సేఫ్ ఇంటికి వస్తాయి. 50 లక్షలు నా దగ్గర లేవు కానీ, మా ఆయన నువ్వే ఉంచుకో కానీ, బర్రెలు అయితే నాకు పంపి, నా ముఖం చూడకుండా ఒక్కరోజు కూడా ఉండే అవి. ఇదిగో సరే కానీ, ఇంతకీ మేము 50 లక్షలు చెప్పా కదా, నీ ప్రయోజనంతో చెప్పు పాప. 50 లక్షలు అంటే నా దగ్గర లేవు కానీ, మా ఇంటి వెనకాల పేడ ఉంది, అది అమ్ముకుంటే 2000 వస్తాయి, అది తీసుకో. ఇదేంద్రా ఇది, పేడ అంటది, తొక్క అంటది, ఏంది ఇది?
ఇదిగో అమ్మా నువ్వు ఎంతకి ఎంత రేట్ చెప్తావు మర్యాద చెప్పే త్వరగా తేల్చేద్దాం. 2000 అయ్యా, 2000 కన్నా నా దగ్గర ఎక్కువ లేవు. 2000 వచ్చింది పేడ వచ్చిద్దిరా పిచ్చోళ్ళ. పేడ అమ్మిస్తానా? అమ్మిస్తా వద్దొద్దు, పేడ మేము అమ్ముకుంటాం చెప్పి తీసేసుకో. వద్దనా కంపు గిరిగిలా. ఏ ఫస్ట్ అట్లా ఉండిద్ది, కాసేపు దిగాక అంత అలవాటైపోద్ది. ఇప్పుడు గనక నువ్వు ఈ పాలు గనక నువ్వు పంపించలేదు అనుకో, మీ ఆయన మర్డర్ చేసి గేదెలు ఎక్కించి పంపించేస్తాం మీ ఇంటికి. మా ఆయన మర్డరా? 2000 ఇస్తా తీసుకోవచ్చు కదా, మా ఆయనను కూడా ఉంచుకో అంటున్నా. గేదెలు ఒక్కటి పంపి. సర్లే గాని ఆ డబ్బులు ఏ పంపించు త్వరగా. ఇదిగో నా అకౌంట్ నెంబర్ పంపిస్తా త్వరగా ఆ డబ్బులు పంపించు. అవన్నీ నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడుంటావు చెప్పు. ఇదిగో నేను హైదరాబాద్ లో అమీర్పేట లో ఉంటా. అవన్నీ నాకు తెలియదు గానీ హైదరాబాద్ ఏందో సికింద్రాబాద్ ఏందో నాకు తెలియదు గానీ మా ఊరు చెప్తా, మా ఊరికి వచ్చి. ఇదిగో పాప, ఏ ఊరు పాప మీది? ఇసుకపాలెం అని. అబ్బో భయ్యా, ఇసుకపాలెం ఎక్కడ భయ్యా? ఇక్కడ భయ్య, ఇసుక కూడా లెఫ్ట్ తీసుకోగానే ఉంటది. ఏమండి ఎక్కడున్నావు? గేతోమింగ్. గేదెల దగ్గర ఉన్నావా? మళ్ళీ ఎవడో కాల్ చేసి నిన్ను కిడ్నాప్ చేశాడు అన్నాడు. నన్నా? సరే నువ్వు ఉండు గాని ఆ సంగతి నేను ఏదో చెప్తాను. నేను చిన్నపిల్లలు కిడ్నాప్ చేసేవాళ్ళ ఉంటా, నన్ను ఎవడు కిడ్నాప్ చేస్తాడు? గేదెలు తీసుకొని ఇంటికి రా, ఆ సంగతి ఏదో నేను చెప్తాగు. సరే, ఇంతకి మెజ్జనం వంటే ఉండు. పప్పన్నం. పప్పన్నవా? నువ్వు తినేలే అయితే. ఇడికి ఫోన్ చెయ్యి. హలో హలో హలో, చెప్పమ్మా ఎవరు? కత్రినా కైఫ్ రా. కత్రినా కైఫ్ నాకెందుకు ఫోన్ చేసింది భయ్యా? కత్రినా కైఫ్ కాదు, సుబ్బలక్ష్మిని మాట్లాడుతున్నా. ఓ సుబ్బలక్ష్మి, మళ్ళీ నువ్వు ఫోన్ చేసావా? చెప్పు, ఏంది తెత్తనావా డబ్బులు లేదా? నువ్వు నీకే చెప్పినాను కదా నా ఊరి పేరు, ఊరికి రమ్మని చెప్పినా కదా. ఇదిగో ఇప్పుడే ఆగమేఘాల మీద వచ్చేతను. ఎవరండి మీరు? ఏదిగో సుబ్బలక్ష్మి నువ్వేనా? నేనే సుబ్బలక్ష్మిని. 2000 రండి రండి అందరు రండి. కుమ్మండి అండి. సూపర్ సూపర్ అన్న, చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ బ్రో. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్ సార్. కొత్త టీం దొరికింది సార్, ముగ్గురిని కొత్త టీంలో యాడ్ చేసి ఇక నుంచి ప్రతి వారం మీరు ఈ స్కిట్లు చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, గుడ్ జాబ్. చాలా ఈజీ గేమ్ ఇది, భలే ఉండిద్ది. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి. ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఒకళ్ళు ఎత్తుకుంటారు, అక్కడ దాకా తీసుకెళ్తారు. ఆ రింగ్ దాకా వెళ్ళాక వాళ్ళు ఇంకా ఆ పైకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఒక బెలూన్ అందుకుని వాళ్ళు తెంపుకుంటారు. తెంపుకున్నాక మీరు వదిలేస్తే వాళ్ళు ఆ బెలూన్ కింద పెట్టి చేతులు ఫోల్డ్ చేసి దాని మీద కూర్చుని దాన్ని పేలుస్తారు. ఓకే, అది పేలిన తర్వాత ముగ్గురు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేసులు షిఫ్ట్ అవుతారు. ఈసారి ఎత్తుకున్న వాళ్ళు కింద ఉంటారు, కింద ఉన్న వాళ్ళు ఒకళ్ళు పైన ఉంటారు. 60 సెకండ్స్లో ఎన్ని బెలూన్లు తెంపి మీరు దాని మీద కూర్చుని పేలుస్తారు అనే పాయింట్లు మీకు వస్తారు. రెడీ, 3, 2, 1 గో. అన్ని పేల్చాలి, మూడు పేల్చాలి.
ఒక్క పొడి కూడా తేలట్లేదు ఏంట్రా అన్ని తుస్తాడు అమ్మా లాగుతుంటే పేలుతున్నాయి, పేల్చక ముందు పేల్తున్నాయి. ఆవిడేమో ఎంత లాగి పెట్టే తుస్సని పోతున్నాయి. ఈవిడ పేల్చిందో లేదో ఎవరికి తెలియట్లేదు. వెరీ గుడ్ ముగ్గురు, సూపర్ గుడ్ జాబ్, చాలా బాగా వెళ్ళా. థ్యాంక్ యూ, కూర్చోండి. Boys. Ready? 3, 2, 1, go. Hey, sukulungi yatti gatti chamki yelli bi chamki yelli botta gatti chetiki bondu mallelu gatti charminaru ataru gatti vachestamu roho mem vachestamu roho సారా బుద్ధి సంకన గుప్పి గండి మెషమ తల్లికి ముప్పి బోరా బండా గాడి ఎక్కి వచ్చేస్తాము రో మేము వచ్చేస్తాము రో వచ్చేస్తాము రో మేము వచ్చేస్తాము రో ఇద్దరు మిట్ట డబ్బులు వట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బురు పిట్టల పట్టేస్తాము రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో వెరీ గుడ్, చాలా బాడారు. క్లాప్ ఫర్ దెం, కమ్ ఆన్. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర అద్భుతమైన టాలెంటెడ్ టీమ్ ఒకటి ఉన్నారు. వాళ్ళు వచ్చి మామూలు కాదు, బీభత్సంగా స్కిట్ చేస్తారు. రెడీయా? లెట్స్ వెల్కమ్ అవర్ దండు పాల్యం టీమ్. ఫస్ట్ తప్పు ప్లే చేశాడు, సెకండ్ కరెక్ట్ వచ్చింది. లేదన్న, కొత్త టీషర్ట్, కొత్త టీషర్ట్ స్కిట్ కోసం కొనుక్కొని వచ్చారన్న. టీషర్ట్ స్కిట్ కోసం జాగ్రత్త. ఇప్పుడు ఆవిడ వచ్చింది కొత్త టీషర్ట్. అసలే ఇట్ట అందంటే బొత్తాలే ఎగిరిపోతాయి. అయిపోతాను ఇప్పుడు. అమ్మాయిలు వేసుకుంటారు చున్నీ. నేను ప్రదీప్ అన్నకి పెద్ద అభిమానిని. ప్రదీప్ అన్న చిన్నప్పటి నుంచి నిక్కలు వేసుకున్నప్పుడు నేను చూస్తూనే ఉన్నానన్న. నువ్వు నిక్కర్లా నా నిక్కర్లా? నేను నిక్కలు వేసుకున్నప్పుడు నిక్కర్లే. అందుకే పెళ్ళి అంటూ చేసుకుంటే నీకు అయిన తర్వాతే చేసుకుందాం ఫిక్స్ అయ్యా. ఇంక అవ్వదైతే నీకు నువ్వు ఎలాగ
కూడా చేసుకుంటలేదు, నాకు అవ్వట్లేదు. అందుకే అన్న ఇంకంత కొంప అద్దెకిచ్చేసి ఫారెన్ వెళ్ళిపోద్దాం అనుకుంటున్నా. ఫారెన్ అంటే ఏంటి సార్? బోర్బండ, మణికొండ, ఇంచుమించు అక్కడ మన బడ్జెట్ అంతే. బడ్జెట్ చెప్పండి. ఇల్లు అద్దెకి ఇస్తానని చెప్పి పేపర్లు ఆడిచ్చింది మీరేనా? మేమేనండి. మీకు పెళ్ళి అయిందా? అదేంటో అండి, అసలు ఒక్కసారి కూడా అవ్వలేదు. అవునండి, సారీ అండి. అంటే నేను ఇల్లు ఫ్యామిలీకి ఇద్దాం అనుకుంటున్నా, మీకు ఇవ్వదలుచుకోలే. ప్లీజ్ అండి, అలా అనకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. కొత్త టీషర్ట్ మేడం, మీరు ప్లీజ్ అన్నా నన్ను ప్రిన్స్ మహేష్ బాబు అన్న. ఇల్లు మీకు ఈ ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదండి. మీరు ఇలా షర్ట్ల మీద షర్ట్లు చింపేస్తుంటే ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాడు మేడం. ఏం రీజన్ ఇవ్వాలో తెలియట్లేదు ఆయనకి. అందుకే ప్రదీప్ టీ షర్ట్ చింపాలని నిర్ణయించుకున్నాను. మర్చిపోయానండి, ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి, అవ్వలేదు. అందుకే అండి నా బాధ మీకు అర్థం కావట్లేదు. నాకు పెళ్లి అవ్వకపోవడానికి మీ బాధ అర్థం కావకపోవడానికి సంబంధం ఏముందండి? ఉందండి, ఉంది. ఏంటండి అది? ఒక్కసారి ఊహించుకోండి, మీకు పెళ్ళైంది. అవ్వలేదండి. ఊహించుకోండి, మీకు పెళ్ళైంది. మీ భార్యకి ఎక్కడ ఉద్యోగం వచ్చింది? గుడ్. అద్దిల్లు కోసం తిరిగి 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 తిరుగుతూనే ఉన్నా. పాప ఎంత కష్టం వచ్చిందో. అవునా అండి? ఏదవా అద్దెకి ఇవ్వట్లేరండి? ఎవరు కదండి, ఎవరు? పాపం అండి, ఎండలో ఎండిపోయి, అయ్యో వానలో తడిచిపోయి, అయ్యయ్యో పాపం అండి. తిరిగి 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 కళ్ళ తిరిగిపోయి కింద పడిపోయిందండి. అయ్యో నా పిల్ల కిందడిపోయిందా, నా పిల్ల కిందడిపోయిందా, అయ్యో అయ్యో. అది చూసి మీరు తట్టుకోగలరా? నో నో, నా పిల్ల కింద పడిపోతే నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను. అంటే మీ భార్యకు ఒక న్యాయము, నాకు ఒక న్యాయమా అండి? చెప్పండి చెప్పండి, నాలో మీకు మీ భార్య కనిపించట్లేదా? చెప్పండి చెప్పండి. అది కాదులే అమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా ఫోన్లు చేస్తున్నారు. చెప్పండి. అయ్యో కనిపిస్తుందండి, కనిపిస్తుంది. మీకు మా ఇల్లు అద్దెకిస్తున్నాం, ఇక్కడే ఉండండి. ఒక్క నిమిషం అండి. ఏంటండి ఇది? అదే ఉప్మా. అరే కేరళలో ఉగాది పురస్కారాలు ఉంటుందిరా, అదేంటి తెలుసా? ఉండదు. కొబ్బరికాయ అండి. ఎందుకండి? రామాయణంలో ఉంటాడు రాముడు, మీరు నా దేవుడు. అది దేవుడు? నీళ్ళేవమ్మా, ఎండిపోయినాయి. ఏమండి తినడానికి ఏం వండమంటారు? అయ్యో నాకు నేను వండుకుంటానండి, మీరు వండుకోండి. మీది మీరు వండుకుంటానంటారు అయితే ఒకసారి ఊహించండి. మీ భార్య, మీ భార్య ప్రేమతో ఏమండి ఏం వండమంటారండి అని అడిగినప్పుడు వద్దు నా నేను వండుకుంటా అని అది విని గుండె పగిలి చదిపోతే ఉరేసుకొని చస్తే చెప్పండి. మీ భార్యకు ఒక రూలు కాదు, మీ భార్యకు ఒక న్యాయము, నాకు ఒక న్యాయము. కరెక్షన్స్ మళ్ళీ చెప్పు చెప్పు. అంటే కనిపిస్తుందండి, కనిపిస్తుంది. వండండి, ఇద్దరం కలిపి తిందాం. వెళ్ళండి. మళ్ళీ కొబ్బరికాయ? ఇందాక తిరక్కొడేసావు కదా. ఇంకొకటి. ఏంటి మన వాళ్ళు రెండు కొబ్బరికాయలు తయారు చేశారా? ఏడాడు భీమవరంలో ఉంటాడు భీముడు. మేడం అది భీమవరం కాదా మేడం, భారతంలో. అదే అండి, భారతంలో ఉంటాడు భీముడు. మీరే నా దేవుడు అండి, దేవుడు. మేడం డెలివరీ. ఏంటి అది? చికెన్ బిర్యానీ. స్వాద్ ఇచ్చావా? బిర్యానీలో స్టాయస్ తిన్నా సార్. అందులో బిర్యానీ ఉంది అయితే. బిర్యానీ ఉంది మేడం. ఆర్డర్ ఏంటి? అంటే నాకు ఒంట్లో బాగాలేదని ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను. అవునా? ఓకే ఓకే. మేడం బిల్ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. ఇది కాదండి బిల్ కట్టింది. మీరు ఆర్డర్ ఇస్తే నేను బిల్ ఎందుకు కడతాను చెప్పండి? ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ మొదలు రా.
అరే కట్టేరా నీకు ధనం పెడతా. మీ భార్య నీ ఆకలి తీర్చడం కోసం వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తున్నప్పుడు ఒంట్లో కరెంట్ సిలిండర్ పేలి ఒంట్లో బాగోక ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే బిల్లు కట్టాలా వద్దా అని ఆలోచిస్తారా? కట్టాలండి, భార్య కదా. అంటే మీ భార్యకు ఒక న్యాయము, నాకు ఒక న్యాయము, ఎందుకండి? చెప్పండి 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 చెప్పండి. నాలో మీ భార్య కనిపించుంటారా మీకు? చెప్పండి. బిల్లు ఇదిగోండి సార్, ట్రిప్ వెళ్ళబండి. మీతో కూడా ఒకేసారి తెచ్చి. తూర్పున ఉదయిస్తారు సూర్యుడు, మీరే నా దేవుడు. అదే సేఫ్ టు సేఫ్. ఏమండి, మర్చిపోయాను ఈ రోజు నా పుట్టినరోజు. అవునా? చెప్పే, హ్యాపీ బర్త్డే అండి. థాంక్స్ అండి. ఓకే ఓకే. ఏ చీరలు చీరలే, ఏ చీరలు చీరలే, ఏ కాటన్ చీరలే, ఏ చీరలు చీరలే, ఏ చీరలు చీరలు. సార్ చీరలు కొంటారా మీరు? సార్ చీరలు చీరలే. మీకు ఏ చీర కావాలా? అక్క చీర ఇస్తాం సార్, చెప్పండి. కంచి కంచి తెప్పిస్తా సార్, ఆర్డర్ చెప్పి. అలాది కాజల్ కట్టిన సార్ ముందేది. ఇగో ఇట్లా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. దగ్గర ఎందుకుందరా? నాకు సెకండ్ హ్యాండ్ లంబీ సార్. నాకు చీర మీద డైనోసార్ బొమ్మ ఉన్నది కావాలి. చీరలు చీరలే, ఏ చీరలు చీరలే, చీరలు చీరలు. ఏమండి చెప్పండి, ఒక చీర కొనమంటారా? కొనుక్కోండి, దానికి నా పర్మిషన్ అంటూ మీ చీర మీ ఇష్టం కొనుక్కోండి. చీరలా బయట చెప్పండి మేడం. చీరలు చీరలే, చీరలు చూపివా. చూడండి మేడం చీరలు చూడండి. ఏమండి ఇవి బాగుందా? అబ్బా బాలేదండి. పోనీ ఇది బాగుందా? అబ్బా మీకు సెలక్షన్ రావట్లేదు మేడం. ఇంకో ఈ చీర తీసుకోండి, అచ్చు కాజల్లా ఉంటారు. ఒక్కడ ఉన్నాయి మూడే, ఏం చేస్తాం మరి? ఇది కాదరా గోల్డ్ కలర్ చూడు, ఫిక్స్ అయ్యమ్మా. ఒకటి ఎంత బాబు ఇది? 10,000 మేడం, 10,000. ఏమండి చెప్పండి. 10,000 అంటే ఇచ్చేయండి. మీరు చేరుకొనుకుంటే నేను డబ్బులు ఎవడ పెట్టండి, జోక్ కాకపోతే. అయితే ఇవ్వను అంటారా? అరే నువ్వు లైన్ లో ఉంటారు, లైన్ లో ఎవడ పంపర్ ఆఫీసర్ లైన్ లో. ఒక్కసారి ఊహించుకోండి, మీ భార్య పుట్టిన రోజుకి ఒక చీర కొనివ్వండి అని అడిగినప్పుడు లేదే నేను కొనివ్వను అని చెప్తే ఆ బాధ తట్టుకోలేక మిమ్మల్ని వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే మీరు తట్టుకోగలరా? మీరు ఉండగలరా? మామూలు పాత్ర కాదురా, ఒకటే కాదురా. చీరలోని గొప్పతనం తెలుసుకో అక్క. అక్క నేను బావనంటా నీకు, నేను బావనండి. ఒక్కసారి ఊహించుకోండి, నీకే గనక భార్య ఉండి ఆ భార్యకి నాలాంటి బొమ్మడి ఉంటే ముందుగా బావా బావా అని పిలిస్తే, మీరు చిరాకు పడితే ఆ బాధ తట్టుకోలేక బాత్రూమ్ లోకి వెళ్ళి చెప్పండి. లేదు బాబు లేదు, మా బావ ఏడిస్తే నేను తట్టుకోలేను బాబు, నేను తట్టుకోలేను. అంటే మీ బామ్మడికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా, మీ భార్యకు ఒక న్యాయం, మా అక్కకు ఒక న్యాయమా? చెప్పండి. మా అక్కలో మీ భార్య కనిపించట్లేదా? చూపు ఆగ్రా చెప్పండి, కనిపిస్తున్నారు నీలో నాకు, నా బామ్మడి కనిపిస్తున్నాడు నీలో నా నువ్వు కూడా తప్పదు బావా. చీకట్లో ఉంటాడు చంద్రుడు, సర్లే కానీ ఎందుకు వచ్చారా? పాకెట్ మనీ కోసం వచ్చానక్క. ఓ అవునా, అంతే కదా. ఏమండి పాకెట్ మనీ అంటే ఇచ్చే? మీ తమ్ముడికి నేను ఎందుకు ఇస్తారండి పాకెట్ మనీ?
రేపు వాడికి ఉరిశిక్ష పడితే మీరేనండి కారణం దానికి? మీరే వాడికి ఉరిశిక్ష ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుందా? విను, నీకే ఒక బావమర్దుండి పాకెట్ మనీ కోసం డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వను పొమ్మంటే వాడు డిప్రెషన్ లోకి వెళ్ళి డబ్బులు లేక పిచ్చోడైపోయి రోడ్ మీద వెళ్తూ దొంగతనం చేస్తుంటే పోలీసు లో పట్టుకొని ఉరిశిక్ష చేస్తే మిగతాది నువ్వు చెప్పక్క చెప్పు. అడుగుతున్నాడుగా, చెప్పండి చెప్పండి. కనిపించట్లేదా? ఓకే, నాకు అర్థమైంది. ఇది గారు పాకెట్ మనీ. ఒక్క నిమిషం బాబా, ఒక్క నిమిషం. అరే ఈసారి ఎత్తి మీ కొట్టడరా బాబా. పండుగకు వస్తాను అల్లుడు, నువ్వే మా దేవుడు బాబా. హలో, అవునా? వస్తుంది. ఏమైంది అక్క? మన నాన్నకి గుండెలో బొక్క పడిందంటారా? బొక్క? అవునా? ఇప్పటి 10 లక్షలు కావాలంట. 10 లక్షలు? దేవుడా, ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎవరు సార్? దేవుడా మాకు నా మాట ఇచ్చి నీవన్నీ తట్టుకోలేవు గానీ చెప్పు బావా. నేను ఇస్తానరా 10 లక్షలు. అక్క ఇన్నావుగా లేగా. నేను ఇస్తాను రా 10 లక్షలు. అయినా మీరెందుకండి? ఒక్కసారి ఊహించుకోండి, నాకే నీలాంటి భార్య ఉండి, నాకే ఒక మాంగారు ఉండి, వాడి గుండెకి బొక్క పడితే నేను డబ్బులు ఇవ్వలేదని నా భార్య ఇల్లు వదిలిపోతే నేను తట్టుకోగలనా చెప్పండి? తట్టుకోలేరు కదా. నీలో నా భార్య కనిపిస్తుంది, నీలో నా బామతి కనిపిస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండరా, నేను డబ్బులు తీసుకొస్తాను. నీలో నాకు ఒక అమ్మాయి కూడా కనిపిస్తున్నాడు. బాగా చేయించండి, బొక్క బాగా పూడిపించండి, సిమెంట్ మంచిది వాడమని చెప్పు. ఓకేనా? మావే జాగ్రత్త. మీరెక్కడికి బావా? మావే చల్లగా ఉండాలని గుండుగించుకుని వస్తాను. మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి బ్లడ్ దాని మీద జాబ్ కూడా పట్టుకెళ్ళండి. డబ్బులు లేవు, పట్టుకెళ్ళండి. మా మావే సేఫ్. అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఇంకా అంతేగా అంతేగా అంతేగా. సూపర్. ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం. ఇద్దరు కావాలి. మీరిద్దరు ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటారు. గిర్రని మన తిరుగుతున్నది, దాని తర్వాత మీకు తిరుగుతుంది. ఆగిన తర్వాత గో అనగానే పరిగెత్తుకుంటే ఇక్కడ వచ్చి ఈ వైట్ లైన్ దాటకుండా నుంచి ఆ రింగ్స్ ని ఈ స్టూల్ మీదకి విసిరాలి. మీరు విసిరిన వాటిలో ఎనీ 2 కనుక వీటిలోంచి పాస్ అయి పడితే వాళ్ళు గెలిచినట్టు. హ్యాండిల్ గట్టిగా పట్టుకోండి. 3, 2, 1. వాళ్ళ పిట్టలో వలపు, నీ బయట మెట్టుపై వాళ్ళిందే. పూల బుట్టలో మెరుపు, నీ కట్టు కొట్టులో దూరిందే. పేని పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలో నా ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. చురుకు చూపులు. 3, 2, 1, stop. Go. అరె తిరుగుతాంగే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదే తామా బూరా. అరే గిర్రా గిర్రా గిర్రా, అరే తిరుగుతాంగే బుర్రా. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్ మేడం గారు. ఆవిడ కుర్చీలోంచి రావడమే ఇక్కడికి వచ్చి అంటేనే ఫస్ట్ పడిపోయింది. వెరీ వెల్ ప్లేడ్, మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్, 3, 2, 1, గో.
సూపర్రా, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. మీరు కూడా చాలా బాగాడారు. అసలు రెండు మూడు రౌండ్లు జుట్టు వచ్చేస్తాను అనుకునే నేను. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ప్లేస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3,000 రూపీస్ క్యాష్ ప్రైస్. ట్రెండింగ్ టాపిక్ లో యాక్ట్ చేసిన ముగ్గురు అమ్మాయిలు రండి. అరే ఇది కరేపాక్ కాదురా, కింపలాస్ అని సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పించారు. సమస్త ప్రకృతికి ప్రణామం, ప్రమోదం ప్రమోదం ప్రమోదం, థాంక్ యూ ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం. హాయ్ ప్రదీప్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. సూపర్. మీ పేరు? నా పేరు మంజుల. మంజుల, చెప్పండి. ఈ రోజు నా బర్త్డే, చాక్లెట్ ఇద్దామని వచ్చాను. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఫస్ట్లీ థాంక్ యూ ప్రదీప్, గుడ్ లక్. ఏం రా, ఖాళీ ఉంటే చెప్ప. హ్యాపీ హ్యాపీ బర్త్డే, మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలంతా. అయినా సరే, మీకు ఎవరు చాక్లెట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఇస్తాం అంటే క్వశ్చన్ ఉంటది, దానికి ఆన్సర్ చెప్తే చాక్లెట్. ఏంటి, బర్త్డే రోజు కూడా క్వశ్చన్లు ఉంటాయా? మామూలుగా అంటే క్వశ్చన్ అడిగి చాక్లెట్ ఇమ్మన్నారు అన్నమాట. ఓకే, అడగండి క్వశ్చన్, పర్లేదు. అంతులేని చెట్టుకి, కొలత లేని కొమ్మలకి, కొమ్మలకి కొమ్మ కొమ్మకి పువ్వులు, కొమ్మ కొమ్మకి పువ్వులు, పువ్వు అన్ని అన్నిట్లలో రెండే రెండు కాయలు. ఆకాశం, ఆకాశం ఒక్కటి కాదు, నాలుగు నక్షత్రాలు ఉన్నాయి. రెండే రెండు పండ్లు అంటే సూర్యుడు చంద్రుడు. అవునా? ఏ ఎక్సలెంట్, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. బర్త్డే గిఫ్ట్ లేదా? బర్త్డే గిఫ్ట్ మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. నో, నా గిఫ్ట్ నాకే ఇస్తావా? సెల్ఫీ కావాలి. ఓ, సెల్ఫీయా? అమ్మ చాక్లెట్ పెడుతుంది భయం వేసింది. సెల్ఫీ అయితే పర్లే అమ్మా, ఫ్రీయే. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ. పట్టులా నీ పిలుపై నన్ను కట్టి పడేసిందే.